శ్రావణ మాసంలోని వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఎపిసోడ్ ని సమర్పిస్తున్న వారు C2 Oil. 100% శుద్ధమైన నూనె కావాలంటే లభిస్తుందా? ఈ ప్రశ్నకి సమాధానం ఉందా? ఉందని చెప్పడానికి మేమెంతో సంతోషిస్తున్నాం. తక్కువ ఖర్చుతో శుద్ధమైన నూనె, ఆరోగ్యాన్ని కోరుకునే వారి కోసం వంటింట్లోనే చేసుకునే అవకాశం. ఒక మిషన్ ఎన్నో రకాలుగా పనిచేస్తుంది. 14 రకాల గింజల నుండి నూనెను అందిస్తుంది. తక్కువ కరెంటు శక్తితో చూసేందుకు అందంగా, మరెంతో దృఢంగా పనిచేసే విధంగా. అలానే నూనె తీయడం ఎంతో సులభం, క్లీన్ చేసుకోవటం ఇంకా సులభం. మరెందుకు ఆలస్యం? 100% ఆరోగ్యకరం C2 Oil. 1 గంటలో 3 కేజీల గింజలను పిప్పిచేసి నాణ్యమైన సారవంతమైన నూనెను మీకందిస్తుంది. కల్తీ నూనెలకు స్వస్తి చెప్పండి, వందేళ్లు ఆరోగ్యంగా జీవించండి. C2 Oil. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, శ్రావణ మాసానికి సంబంధించి మనం ఒక్కొక్క ఎపిసోడ్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ మాసం యొక్క విశిష్టతని మీరు చెప్తూ ఉన్నారు కదా. అయితే వరలక్ష్మి వ్రతం, శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ రోజు పాటించాల్సిన నియమ నిబంధనలు, వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాముఖ్యత ఒకసారి డిస్కస్ చేద్దామండి. తప్పకుండా జయ. ప్రతి సంవత్సరం చేసుకునేదే, కానీ ప్రతి ఏడాది కొత్తగానే ఉంటుంది. అవునండి. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఇది ప్రత్యేకంగా చెప్పబడింది. మామూలుగా పౌర్ణమి చాలా విశిష్టమైనది, దాని ముందుండే 2 వారాలు చాలా ప్రత్యేకమైనవిగా, అంటే శుక్లపక్షం చాలా ప్రత్యేకమైంది. పౌర్ణమి తర్వాత అమావాస్యకి ముందు వచ్చే పక్షానికి అంత పెద్ద ప్రాముఖ్యత సాధారణంగా కనపడదు. మనకి వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు అవన్నీ కూడా పౌర్ణమికి ముందుండే 10 రోజులే ప్రత్యేకంగా. ఇవి కాకుండా ఇంకో 2 నవరాత్రులను కూడా చేస్తాం. మాఘ నవరాత్రులు, వైశాఖ నవరాత్రులు కూడా ఇవి పౌర్ణమికి ముందు రోజులు. ఆ క్రమంలో భాగంగానే ఈ వ్రతాన్ని కూడా పౌర్ణమి ముందు వచ్చే 2వ శుక్రవారాన్ని ఈ వ్రతంగా చేసుకుంటాం, వరలక్ష్మి వ్రతం. ఇదేంటంటే స్త్రీలకి సౌభాగ్యదాయకమని, తర్వాత ధనధాన్య సమృద్ధి లభిస్తుందని, ప్రత్యేకంగా అంటే మామూలుగా లక్ష్మీ అవతారాల్లో మనకి అష్టలక్ష్ములలో వరలక్ష్మి లేదు, వరలక్ష్మీదేవి అష్టలక్ష్మిలో భాగం కాదు. కానీ అమ్మవారు అనుజ్ఞ ఇవ్వడం వల్ల వరలక్ష్మి అంటే వరాలు ఇచ్చే తల్లిని ఇవాళ పూజించడం ఒక విధానంగా మొదలుపెట్టారు. అన్ని వ్రతాలకి కథలు చెప్పుకున్నట్టు కానీ ఈ వ్రతానికి కూడా ఒక కథ చెప్పబడుతుంది. అది స్కాంద పురాణాంతర్గతమైన కథ అని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఒకసారి పూజా విధానం మాట్లాడుకున్న తర్వాత కథలోకి వెళ్దాం రమగారు. శ్రావణ మాసం మొదలు పెట్టడానికి ముందే అందరూ పూజలు దులుపుకుంటారు, ఇల్లు దుడుచుకుంటారు. శ్రావణ మాసం అంతా కూడా ఇంటి శుభ్రతకి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. వాకిళ్ళు శుభ్రంగా ఉంచడం, నిత్యము గడపకి పసుపు రాసి బొట్టు పెట్టి కొంచెం వాకిట్లో గుమ్మంలో ముగ్గు వేయటం, ముగ్గు వేసుకోవటం, మామిడి మండలు అవి తోరణాలు కట్టుకుని పువ్వుల తోరణాలు, స్త్రీలు తొందరగా స్నానం చేయటం, ఉదయమే నిద్ర లేవటం, సూర్యోదయాత పూర్వం కాకపోయినా కనీసం సూర్యోదయానికి ఇంట్లో పాచి పక్కలు అవి ఉండకూడదు. నిద్ర లేవగానే ముందు పక్కలు దుప్పట్లు మడిచిపెట్టేసుకోవాలి. అది కోరుకుంటుంది అమ్మవారు. ఆ రకమైన శుభ్రతే లక్ష్మీదేవికి ఇష్టం. అవును. ఇంట్లోకి తెల్లవారేసరికల్లా మొత్తం ఇల్లంతా వెలుగ్గా ఉండాలి, అంటే సూర్యోదయపు ఎండ వెలుగు ఇంట్లోకి రావాలి, అన్ని ముందే లేవాలి, తలుపులన్నీ తెరిచుంచాలి, అందరూ ముందే లేవాలి, స్నానాలు చేసేయటం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం, పడుకున్న వాళ్ళు వాళ్ళు ఉండకూడదు పూజ చేసే టైంలో. అయితే అమ్మవారికి 5 రకాల నైవేద్యాలు పెట్టడం ఒక్కొన్ని కొన్ని ఇళ్లలో ఆచారంగా ఉంటుంది. అమ్మవారిని అలంకరించుకోవటం. ఇప్పుడు అలంకారం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంగా చేస్తారు. కలశం పెట్టుకుని ఒక చిన్న ప్రతిమని కలశంతో పాటుగా ఆరాధించడం ఒక పద్ధతి అయితే, ముఖాకృతిని పెట్టి అమ్మవారి ఆకారాన్ని తయారు చేసుకుని చేసుకునే విధానం ఒకటి. ఇప్పుడు ఫ్యాన్సీగా కంటే అత్తవారిళ్లలో ఏ విధానం ఉందో ఆ విధానాన్ని పాటించటమే పద్ధతి. అవును. ఇది అత్తారిళ్లలో చేసుకునేదే, మన అత్తవారింట్లో లేదా మనం ఏటా ఎలా చేసుకుంటున్నామో అట్లా ప్రతిమగాను చేసుకోవచ్చు, కలశ రూపంలోనూ చేసుకోవచ్చు. బంగారం పెట్టి పూజ చేయటం కూడా ఈ విధానం నడుస్తుంది. అంటే ఇంట్లో ఉన్న బంగారం మొత్తం కూడా మనం ఎక్కడైతే అలంకరణ చేస్తామో అక్కడ అమ్మవారికి అలంకరించి పూజ చేసుకుంటాం. బంగారం కంటే కొత్తగా ఒక బంగారు వస్తువు కానీ ఒక రూపు కానీ కొని ఆ వస్తువుకి ఆ రూపుకి లక్ష్మీ అంశగా భావించి పూజించడం ఒక పద్ధతి. అయితే అమ్మవారి అలంకరణ చేసుకోవటం ఒక చక్కగా ఒక ప్రత్యేకమైన పీట, సాధారణంగా రోజు పూజ చేసుకునే చోటే కాకుండా అక్కడే ఇంకొక పీట, తర్వాత చక్కగా పసుపు బొట్టుతో అలంకారం చేయటం, ముగ్గు వేయటం, కలిసి స్థాపన చేసుకోవటం, అమ్మవారిని స్థాపించి తర్వాత చెక్కచెక్క వంట చేసుకోవటం. ఈ 5 రకాల పదార్థాలు అంటే సాధారణంగా చేసేది ఏంటంటే పాయసము, పులిహోర, గారెలు, బూరెలు. 5వ వస్తువుగా అప్పాలు చేస్తారు, లేకపోతే పొంగు బూరెలు చేస్తారు, అది కాకపోతే దధ్యోజనం లాంటిది ఏదైనా అట్లాంటిదైనా చేస్తారు. ఇలా ఒక 5 పదార్థాలు చేయటం, బూరెలు వాయనం ఇవ్వటం, 16 బూరెలు వాయనం ఇవ్వటం ఒక పద్ధతిగా చేస్తూ ఉంటారు. చాలామంది ఇళ్లలో 16 బూరెలు వాయనమే, 2 16లు 32 ఇచ్చేవాళ్ళు కూడా కనిపిస్తారు. అవునండి. 32 బూరెలు ఇస్తారు వాయనంగా, 1 35కి వాయనం ఇవ్వాలి అన్నమాట.
అమ్మవారికి ప్రత్యేకించి ఏదైనా ఆహార పదార్థం చేయాలి, నైవేద్యం చేయాలని అలా ఏమన్నా ఉందా అమ్మగారు? బూరెలే ప్రత్యేకమైన నైవేద్యం. లక్ష్మీదేవికి శనగపప్పు ఇష్టం అని చెప్తారు. అందుకని నార్త్ ఇండియాలో చాలా చోట్ల అయితే ఈ రోజున మైసూర్ పాక్ చేస్తారు. ఓ, శనగపిండి ఆమెకి ఇష్టం. శనగని ఇప్పుడు శుక్రవారం నాడు ఏదైనా వస్తువు చేసుకోదలుచుకున్న శనగపిండితోటి కనుక వస్తువు చేసి పెడితే అమ్మవారికి మంచిదని చెప్తారు. బూరెలు ప్రత్యేకంగా లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువుగా చెప్పబడుతుంది. మైసూర్ పాక్ కూడా చేసుకోవచ్చు. వాయనం ఇవ్వడానికి మైసూర్ పాకులు పనికిరావు. నూనెలో వేసిన పదార్థం, ఇప్పుడు పూర్ణం ఎలా చేస్తాం మనము, ఒక పదార్థము దానిపైన ఒక తోపు దాన్ని వేయిస్తాం కదా, ఆ పదార్థం నూనెలో వేసిన పదార్థమే ఆమెకి ప్రీతిని అదే ఇస్తారు. ఇవి నాలుగైదు వస్తువులు తయారు చేసుకోవడం, పూజకి కూర్చోవడం. ఈ అమ్మవారి వరలక్ష్మి పూజలో తోర పూజ చాలా ముఖ్యమైనది. మామూలుగా షోడచోపచారాలతో పూజ చేయటం, తర్వాత తోర పూజ. తోరాలు ఏంటంటే 9 దారాలు 9 ముళ్ళు వేసి తోరాలు తయారు చేసుకోవాలి. అమ్మవారికి ఒకటి, పూజ చేసే వ్యక్తి స్త్రీమూర్తికి ఒకటి. ఇంట్లో ఆడపిల్లలుంటే అమ్మాయిలు, పెళ్ళైన అమ్మాయిలను కోడళ్ళు ఉన్నా వాళ్ళకి ఒక్కొక్కటి మనుషులు అంకెలు పెంచుతామన్నమాట. ఈ తోరాలన్నీ లైన్గా పెట్టి అందులో గ్రంథి పూజ అని ఒక ప్రత్యేకమైన విధానం చెప్పబడుతుంది. అమ్మవారి నామంతో ప్రథమ గ్రంథి, ద్వితీయ గ్రంథి, తృతీయ గ్రంథి, ఒక్కొక్క గ్రంథికి పూజ అంటే ముడి గ్రంథి అంటే ముడి. ఈ 9 ముడులకి పూజ చేస్తామన్నమాట. మానవ శరీరంలో ఉన్న నవనాడులే ఈ 9 ముళ్ళు. ఇలా నాడి పూజ అనమాట, నవనాడులు అని చెప్తాము. ఆ 9 నాడులకి ప్రతీకగానే ఈ 9 ముళ్ళు వేస్తారు. ఈ తోర పూజ చేసిన తర్వాత తోరాన్ని చేతికి కట్టుకుంటాం. పూజ అయిన తర్వాత అమ్మవారి తోరాన్ని ఆమెకు సమర్పించి మన తోరాన్ని మనం చేతికి కట్టుకున్నాక అప్పుడు అక్షతాలు చేతితో తీసుకుని అప్పుడు మనం వరలక్ష్మి వ్రత కథ వింటాం. ఇది ఎప్పుడు జరుగుతుంది, తోర పూజ అయ్యాక ఈ నైవేద్యాలు అవి సమర్పి పూజ అంతా అయిపోతుంది, అష్టోత్తరం చేస్తాము, పూజ అయిపోతుంది, తర్వాత అప్పుడు ధూపదీప నైవేద్యాలు సమర్పించాక నైవేద్యం అయిపోతుంది, తాంబూలం సమర్పించి ఆ తర్వాత తోర పూజలోకి వస్తాం. దాని తర్వాత ఈ కథ వింటాం అనమాట. ఇప్పుడు కథ వింటాం. ఇక కథ విన్న తర్వాత కథ అయిపోయాక ఆ అక్షతలు సగం అమ్మవారి మీద వేయటం, సగం మన మీద వేసుకోవటం, భర్తతోటి అక్షింతలు వేయించుకోవాలి. వరలక్ష్మి వ్రతము, ఈ మంగళగౌరి వ్రతాలు ఏంటంటే సౌభాగ్య సిద్ధి కోసం చేసేవి. ధనధాన్య సమృద్ధితో పాటుగా సౌభాగ్యం అంటే భర్తతోటి మనం కలకాలం కలిసి ఉండాలి, అనురాగంతో కలిసి ఉండాలి. ఎలాగోలాగా కలిసి ఉండటం కాదు, ఎలాగో ఒక చూరు కింద ఉండేది కాదు, మనం వాళ్లతో సజావైగా హాయిగా సంతోషంగా ఉండాలని ఆయనకు అక్షింతలు ఇచ్చి, పెద్దవాళ్ళు అయితే చిన్నవాళ్ళైనా భర్త అంటే పెద్దో చిన్నో ఎవరైనా సరే దండం పెట్టి అక్షింతలు వేయించుకోవటం. ఆ తర్వాత ఆ రోజంతా పోట్లాడకుండా ఈ పూజా విధానం అంతా కూడా ఓపికతోటి చేసుకోవాలి. విసుకోవటము, సరిగ్గా చేయలేదంటము, పిల్లల్ని కేకలేయటము, పోట్లాటకి దిగడము అలాంటివి చేయొద్దు. అవి ఏవి చేసినా ఇది ఫలితాన్ని ఇవ్వదు, పూజ ఫలితం పోతుంది. ప్రశాంత చిత్తులుగా ఉండాలి, దానికి కావలసిన అట్మాస్ఫియర్ ముందే అరేంజ్ చేసి పెట్టుకోవాలి. కథ విన్నేసి అక్షింతలు వేసుకున్న తర్వాత ఇంకేముంది, వాయనం ఇచ్చే అలవాటు ఉన్న వాళ్ళు అందరిళ్లలోనూ వాయనాలు ఇచ్చే అలవాటు ఉండదు, ఏదో ఒక తాంబూలం ఇస్తే సరిపోతుంది. అయితే వాయనం ఇచ్చే అలవాటు ఉన్నవాళ్ళు ఈ 16 లేదా 32 బూరెల్ని ఒక ముత్తై దూకి ఇంట్లోనే కూర్చోబెట్టి పసుపు రాసి బొట్టిచ్చి తర్వాత ఈ వాయనం సమర్పించిన తర్వాత భోజనం చేస్తారు. వరలక్ష్మి వ్రతం ఏంటంటే పగలు భోజనం చేసినా రాత్రి భోజనం చేయరు, అన్నం తినరు అన్నమాట, అన్నం తినకుండా ఉండటమే. అది కూడా పెద్ద గట్టి నియమం ఏం కాదు. ఇవి పొద్దుటి ప్రసాదం కూడా తినేస్తూ ఉంటారు వాళ్ళ ఇళ్లలో అలవాటును బట్టి. రాత్రి భోజనం చేయకుండా ఉండడమే విధి, అంతే పూజ. ఓకే, తర్వాత మనం ఉదయమే కథ చదువుకుంటాం. పూజతో పాటే మనం కథ చదువుకుంటాం, అక్షింతలు పట్టుకుంటాం కదా, అక్షింతలు పట్టుకుని కథ వింటమే. ఇందులో చాలా విశేషమైన కథ కంటే కూడా విధానం చాలా ముఖ్యమైనది. దీనికి నియమం ఉంది చూడు, పౌర్ణమికి ముందు రోజు పుణ్యుంచే వారమే చేయాలి. అంటే సంవత్సరం అంతా మనం ఆ రోజు కోసం చూస్తూ ఒకటి, తర్వాత ఈ రోజు కోసం ప్రత్యేకంగా తప్పకుండా చిన్న మెత్తైన బంగారపు వస్తువు కొనుక్కోవాలని ఒక అలవాటు చేసుకుంటాం. బంగారం ఏర్పరచుకునే నియమానికి ఇదొక నాంది. ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఏటా ఏటా కొంటే పెళ్లినాటికి ఆ వస్తువు సమకూరుతుంది ఏదో కొంత. ఈ రోజున ఇల్లు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి, ఈ 5 పదార్థాలు చేయాలి. ఈ రోజున దెబ్బలాడకూడదు, పోట్లాడకూడదు, స్థిమితంగా ఉండాలి. మా సంవత్సరం అంతా ఎలా ఉన్నా ఈ రోజున ఖచ్చితంగా భర్తతోటి అక్షింతలు వేయించుకోవాలి. నియమ పాలన చేయాలి, ముఖ్యం నియమ పాలన ముఖ్యం. ఇప్పుడు ఇందులో అది ఏదైనా తినకూడదన్న నియమం లేదు, నీ చెయ్యకూడని అది కూడా నువ్వు కష్టపడేదేం లేదు, విధానం మార్చుకోవటం అంతే. ఇప్పుడు మనకి ఏర్పరచబడినటువంటి అన్ని పూజల్లోనూ కూడా
ప్రధానమైంది ఏంటంటే ఆ రోజున నువ్వు ప్రశాంత చిత్తంతో ఉండి భగవద్ ఆరాధన చెయ్యి. దీనివల్ల నువ్వు భగవంతుడి దగ్గరికి చేరటం ఎలాగూ సాధ్యపడుతుంది. ఒక 1% నువ్వు ముందుకెళ్తావు. అవును. దాంతోపాటు నీ దైనందిక జీవితము అటు ఇటు పోకుండా సరిగ్గా సజావైన ప్రవర్తనతో ఉంటుంది. చాలా ముఖ్యమైనది ఏంటంటే పరము కాదు ఇహం, ఇది నడవాలి ముందు, దీని తర్వాత పరం. ఇది నడిస్తే కదా, ఇది రోజు రోజు గుంజాటనతోటి గుండాటంతోటి ఉంటూ ఉంటే ఇక పరం మీద ఏముంటుంది ఆసక్తి మనకి? రోజు బాగా నడవాలి కదా. ఈ రోజులన్నీ బాగా చేసుకోవటానికే మనకి ఇన్ని పర్వదినాలు ఉన్నాయి, పండుగలు పర్వదినాలు బహుశా ఇందుకోసమే వచ్చి ఉంటాయి రమ్మ. అందుకే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి రోజుల్లో ఇప్పుడు మీరు అన్నట్లుగా నియమ నిబద్ధతతో ఉండటం, గొడవలు పడకుండా ఉండటం, శుచిగా శుభ్రంగా ఉండటం ఇలాంటివన్నీ పాటిస్తూ ఉంటే మనకి ఇవి ఎక్కువ పండుగలు పర్వదినాలు ఇవి ప్రతిరోజు అంటే వచ్చినప్పుడల్లా మనం చేయటం వల్ల నార్మల్గా ఉండే రోజుల్లో కూడా ఇదంతా అలవాటు అయిపోతుంది కదా. ప్రతిరోజు మనకి ఒక అలవాటుగా మారిపోతుంది. అదే అంటే మన జీవన శైలిలో మార్పు వచ్చేస్తుంది కదా. అదే లివింగ్ స్టైల్ మార్చుకునేందుకు ఇది ఒక ఆసరా. అది ఇది అలవర్చుకోవాలి. ఇప్పుడు శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు ఉన్నాయి, 4 మంగళవారాలు పూజ చేసుకోవచ్చు, 4 సోమవారాలు, 4 శనివారాలు, ఎన్ని అయిపోయినాయి. ఇన్ని రోజులు నువ్వు పూజ కోసం ప్రశాంతంగా ఉండటం అలవర్చుకుంటే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. అవును, ఇది అవసరమైన విధి అంతే. రమగారు మరి కథ ఒకసారి చెప్పుకుందామండి. అన్ని వ్రత కథల్లాగానే శౌనకాది మునులకి సూతమహాముని చెప్పారు. ఒకసారట పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందట, మానవ లోకంలో చాలామంది స్త్రీలు వీళ్ళ సౌభాగ్యాన్ని కోసం ఏదైనా చేసుకునేందుకు ఒక వ్రతాన్ని చెప్పండి. సౌభాగ్యం అంటే ఒక భర్తతో ఉండటం ఒకటే కాకుండా భర్తతోటి అభివృద్ధి కలిగిన సంసారం ఉండటం. భార్యాభర్త అన్యోన్యంగా ఉంటారు కొంతకాలం, ఉన్న తర్వాత వీళ్ళకి ధనధాన్య అభివృద్ధి అవి లేకపోతే ఎంతకాలం అన్యోన్యంగా ఉండగలుగుతారు? అవును, అన్యోన్యతకి అనుపానాలు చాలా కావాలి. సంపద లేనైతే ఎక్కువ కాలం అన్యోన్యంగా ఉండలేకపోతారు. ఇద్దరున్నప్పుడు ఉంటారు. సంతానం వృద్ధి అయ్యే కొందికి ఎంతో కొంత సంపద లేకపోతే ఈ పిల్లల్ని పెంచుకోవటం అది కష్టమైపోతుంది. అందుకని స్త్రీలకి సౌభాగ్యకరమైన వ్రతం ఏదైనా చెప్పమని అడిగితే పరమేశ్వరుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పారట. వరలక్ష్మి వ్రతం అని ఒక వ్రతం ఉన్నది. అది శ్రావణ మాసంలో ఇలా పౌర్ణమికి ముందొచ్చే 2వ శుక్రవారం, ముందొచ్చే శుక్రవారం అంటే శ్రావణ మాసంలో 2వ శుక్రవారం, పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం చేసుకుంటే చాలా సౌభాగ్య వృద్ధికరం అవుతుంది అని చెప్పారు. చెప్తే అప్పుడు ఆవిడ అడిగిందట, ఎవరు చేశారు ఈ వ్రతాన్ని అంటే చాలా కాలం క్రితం అట విష్ణుకుండినం అని ఒక నగరం ఉండేది. ఆ విష్ణుకుండిన నగరంలో చారుమతీదేవి అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ మంచి చాలా పతివ్రత, భర్తకి చాలా చేదోడు బాదోడుగా ఉండేది. ఇంట్లో అత్తమామలు ఉంటే వాళ్ళని చాలా బాగా చూసుకునేది. నిత్యము లక్ష్మీ అర్చన చేసేది ఆవిడ. నిత్య గౌరీ పూజ కాకుండా నిత్య లక్ష్మీ పూజ చేసే అలవాటు ఉన్న ఆవిడే. అయితే ఆవిడ ఏం చేసేదట, ఉదయం లేవగానే ఆకిలు ఊడ్చి ముగ్గేసేది, గుమ్మాలు కడిగి పసుపు రాసి బొట్టు పెట్టేది, గోవుకి పూజ చేసేది, స్వయంగా పాలు తీయటం లాంటి గృహకృత్యాలు చేసుకునేది. ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ స్వయంగా పనిచేసే విధానం కలిగి ఉందన్నమాట. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంచేది. 3 పూట్ల యజ్ఞం చేసే ఆమె భర్తకి చేదోడు బాదోడుగా ఉండేది. ఆ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఎప్పుడూ బాధపడేవాళ్ళు కాదు. ఆమె వాళ్ళని బాధపడనివ్వకుండా ఉంచేది. వాళ్ళ ఇంటికి వచ్చిన చుట్టాలకి లేదనకుండా తను చేయగలిగినంత సహాయం చేసేది. ఇలాంటి ప్రవర్తన కలిగి ఉండటంతో ఒకనాటి రాత్రి ఆవిడకి కల్లో లక్ష్మీదేవి కనిపించిందట. కనపడి శ్రావణ మాసపు 2వ శుక్రవారంలో నా కోసం పూజ చేయి, నీ తాలూకు సంపద దినదినాభివృద్ధి చెందుతుంది, సౌభాగ్యం వృద్ధి చెందుతుందని సెలవిచ్చింది. అప్పటికి 3 నెలలు ఉంది శ్రావణం. ఆమెకు పొద్దున్నే మెలకు రాగానే అది తెల్లవారుజామున వచ్చిన కళ. గబగబా లేచి భర్తకి అత్తమామలకి ఇంట్లో ఉండే వాళ్ళందరికీ చెప్పిందట, నాకు కళ వచ్చింది, అమ్మవారు పద్మం మీద కూర్చునుంది, తర్వాత ఒక చేతిలో ఇంచి రత్నరాసులు పడుతున్నాయి. ఆవిడ శ్రావణ మాసపు 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయమని తన పేరు మీద నాకు ఆజ్ఞ ఇచ్చింది అని చెప్తే చెప్పుకుంది. చెప్పే సరికలు పూజ చేయటం కదా మంచి సంగతి, రోజు పూజ చేసే ఆవిడ. సరే ఈ మాట ఆ నోట ఈ నోట చుట్టుపక్కల అందరిళ్ళకి తెలిసింది. సరే వరలక్ష్మీదేవి స్వయంగా చారుమతికి చెప్పిందంటే ఇది చాలా విశేషమైందని ఎప్పుడెప్పుడు వస్తుందా శ్రావణ మాసం అని వెయిట్ చేశారు చుట్టుపక్కల స్త్రీలంతా కూడా. వాళ్ళు ఎప్పుడెప్పుడా అని చూసిన శ్రావణ మాసం రాగానే మొదటి శుక్రవారానికే ముందు చక్కగా పూజ అది చేసుకున్నారు. ఇల్లు వాకిళ్ళు అన్నీ బాగా శుభ్రం చేసుకున్నారు. వరలక్ష్మీదేవికి స్వాగతం చెప్పడానికి ఇల్లంతా శుభ్రం చేసి పరిస్థితులన్నీ బాగుపరుచుకుని ఉంచుకున్నారనమాట. 2వ శుక్రవారం రాగానే ఆ రోజు చుట్టుపక్కల స్త్రీలంతా కలిసి ఈవిడింటికి వచ్చారు చారుమతిదేవింటికి. గోమయంతో అలికారు ఒక ప్రదేశాన్ని, పూజ చేసుకునే విధానం అనమాట. గోమయంతో అలికి
తర్వాత పంచవర్ణాలతోటి చక్కటి ముగ్గులు పెట్టి, పద్మాలు ముగ్గు పెట్టి శంఖ చక్రాలతోటి అలంకారం చేసి, పువ్వులు అవి తోటి అలంకరించి, తర్వాత ఒక కలశాన్ని స్థాపించి పంచ పల్లవాలతోటి మర్రి రావి జువ్వి మారేడు మామిడి వీటితోటి అలంకరిస్తారు కలశాన్ని. మనం మామిడి మండలి పెట్టుకుంటాం అవును. ఆ రోజుల్లో ఇవన్నీ తెచ్చుకునేవాళ్ళు. పంచపల్లవాలతోటి అలంకరించడం అనేది ఒక విధానం అన్నమాట. అది అలంకరించి దాని మీద ఒక కొబ్బరికాయ స్థాపించి, తర్వాత ఒక రవికల బట్టతోటి ఈ కలశ ప్రతిమలాగా చేసుకొని ప్రతిమలాగా అలంకరించి వరలక్ష్మీదేవిని ఉద్దేశించి పూజ చేశారు. ఈ వరలక్ష్మీదేవి ప్రత్యేకంగా పూజ అప్పటిదాకా మనకు తెలియదు కదా వీళ్ళు ఎట్లా చేశారు అంటే, స్త్రీ సూక్త విధానంతో పూజా విధానం జరిగింది. స్త్రీ సూక్తంలో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క షోడశోపచారాలు, 16 ఉపచారాలకి 16 శ్లోకాలు, ఉపచారాలతోటి సేవ చేసి అమ్మవారికి, తర్వాత లక్ష్మీ అష్టోత్తరము లక్ష్మీ సహస్రనామాలతోటి వరలక్ష్మి పూజని అమ్మవారిని ఉద్దేశించి చేస్తున్నాము అని నామం చెప్పుకుంటూ పూజ పూర్తి చేశారు. పూజ అయిపోయింది తర్వాత ఏం చేశారు, వాళ్ళ అమ్మవారు ఆజ్ఞ ఇచ్చినట్టుగానే ఇలాగే అపూపాలు అప్పాలు బూరెలు అమ్మవారికి నైవేద్యం పెట్టారు. రకరకాల ఆహార పదార్థాలు పెట్టారంటే నూనెతో చేసినవి, బియ్యంతో చేసినవి, బెల్లంతో, పంచదారతో, అట్లా వేరువేరు పదార్థాలతో అన్ని మధురాలు గొప్పవి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వస్తువులతోటి నైవేద్యం చేసి పెట్టడం అమ్మవారికి. సలిమిడి, తర్వాత వడపప్పు, పానకము, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ఖర్జూరాలు, అలాంటివన్నీ అన్ని ఆరోగ్యదాయకమైనవే. అమ్మవారికి అభిషేకం చేసినప్పుడు కూడా పంచామృత అభిషేకం చేసి పంచామృతాలు, ఇన్ని రకాల పదార్థాలు, తర్వాత భక్ష్యము భోజ్యంచే లోక్య లేఖ్యంచ చోష్యం పానీయమే వచ్చ అంటారు. ఇన్ని రకాలు పెట్టాలి, మళ్ళీ చెప్తావా? సరే. భక్ష్యం భోజ్యంచ లేఖ్యంచ చోష్యం పానీయమే వచ్చ అంటారు. అంటే 5 రకాలు, భక్ష్యము భోజ్యము చోష్యము లేఖ్యము పానీయము, ఇన్ని రకాలతోటి నైవేద్యాలు పెట్టారు. పెట్టిన తర్వాత ఈ తోరాలు పూజ చేశారు. తోరాలు చేతికి కట్టుకున్నారు. కట్టుకుని ఏం చేశారంటే ఈ మండపానికి ప్రదక్షిణాలు చేయమన్నారు. ఎక్కడైతే అమ్మవారిని మండప స్థాపన చేశారో అక్కడ అక్కడ చుట్టూ తిరగడానికి వీలుగా వాళ్ళు మధ్యలో పెట్టుకున్నారు. ఇంటి మధ్యలో ఈ స్త్రీలందరూ కలిసి అక్షతలు పట్టుకుని ఈ మండపానికి ఆ ప్రదక్షిణ చేపారు. మొదటి ప్రదక్షిణ చేయగానే ఈ ప్రదక్షిణ చేస్తున్న స్త్రీలందరికీ చేతులకి పాదాలకి ఆభరణాలు వచ్చేసినాయి, గల్లుమంటున్నాయి. అంతకుముందు సాధారణంగా ఉన్న వాళ్ళకి అంతా శరీరం అంతా బంగారు ఆభరణాలు. అక్కడి నుంచి రెండో ప్రదక్షిణ చేయగానే చారుమతీదేవి ఇల్లంతా వస్తువులతోటి నిండిపోయిందట. పర్వాలే, వాళ్ళు కొంత సంపన్నులు, మరి కాస్త ఈ ఏ స్త్రీలైతే ఈ మండపాన్ని చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళందరి ఇళ్లల్లో కూడా ధాన్య వృద్ధి, ధనవృద్ధి, వస్తు సమృద్ధి కలిగింది. మూడో ప్రదక్షిణ చేయగానే వాళ్ళ ఇళ్ల నుంచి వీళ్ళ కోసం ఎన్నెన్ని వాహనాలు వచ్చినట్టు, అంతకుముందు కాలి నడకని వచ్చారు వాళ్ళు. ధాన్య ధనధాన్య సమృద్ధి జరిగి ఇళ్లలో వాహనాలు వచ్చినాయి వీళ్ళని తీసుకెళ్ళటానికి. అంత విశేషమైనటువంటి ఇది జరిగిందనమాట అభివృద్ధి. ఈ మూడు ప్రదక్షిణాలు చేసిన తర్వాత అమ్మవారిని మళ్ళీ నమస్కారం చేసుకుని సాష్టాంగాలు చేస్తారు కదా, పూర్తి సాష్టాంగం స్త్రీలు చేయకూడదు, అర్ధ సాష్టాంగం చేసి సరే తీర్థము ప్రసాదము తీసుకుని ఆమె ఇచ్చినటువంటి వాయన స్వీకారం చేసి, ఈవిడ అదృష్టమే అదృష్టం, ఈవిడికి కల్లోకి రావటం వల్ల తను చేయటంతో పాటు మనమందరం అవకాశం దొరికింది, అందరితోటి కూడా చేయించింది, మనందరం కూడా అభివృద్ధి అయ్యామని సంతోషిస్తూ స్త్రీలంతా ఎవరి బళ్ళు వాళ్ళెక్కి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ సంవత్సరం నుంచి ఆ కుండిన నగరంలో మొదలు పెట్టబడినటువంటి ఈ పూజా విధానం అట్లా 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 వృద్ధి చెందింది. వెంటనే అభివృద్ధి వస్తుందా రాదా, రావచ్చు, ఆ కాలంలో వెంటనే వచ్చేది. ఇప్పుడు మనకి కొంచెం నిదానంగా వస్తుంది, ఫలితాలు కొంచెం లేట్ అవుతాయి కలిలో, కానీ ఫలితం తప్పదు. దీనికి ప్రధానమైంది 3-4 నెలల క్రితం వచ్చిన కళని జ్ఞాపకం పెట్టుకుని ఆమె ఎలా చెప్పిందో అదే విధంగా పూజ చేయడం. అంటే నియమం పోలేదు, భక్తి శ్రద్ధలతో, భక్తి శ్రద్ధలు నియమం పైగా, నా పూజ నేను ఒకదాన్నే అని కాకుండా ఇలాంటి అత్యద్భుతమైన పూజా వ్యవహారం ఉంటే దీనిని నలుగురికి చెప్పి నలుగురు ఇలాంటి లాభాన్ని పొందాలని ఆశించిన ధర్మబుద్ధి ఉంది కదా, ఆ బుద్ధి వల్ల ఆమె ఇప్పటికీ చారుమతీదేవి పేరు చెప్పుకుంటున్నాం మనం, జ్ఞాపకం పెట్టుకుని చెప్పుకుంటున్నాం కదా. అంతే కదండి, ఎవరైనా సరే ఇతరుల కోసం ఏదైనా చేస్తే వాళ్ళు జ్ఞాపకం ఉంటారు. మనం ఈ పూజ చేసినప్పుడు వాయనం ఎవరికైనా ఇవ్వటం, తాంబూలం నలుగురికి తాంబూలాలు ఇవ్వడం, దానివల్ల ఏమవుతుందంటే మనం సంపాదించినటువంటి పుణ్యాన్ని పంచినట్లవుతుంది. పుణ్యము పంచిన కొద్దీ పెరుగుతుంది, ఎంత పంచితే అంత పెరుగుతుంది. దానం ఏదో ఎవరో ఒకళ్ళకి కాకుండా సజావుగా ఇవ్వటం. ఇలాంటప్పుడు ఏంటంటే ఇది దాన ప్రక్రియగా భావించకూడదు. వాయన దానాన్ని కానీ లేదా తాంబూల దానాన్ని కానీ ఇది దాన ప్రక్రియగా అనుకోకూడదు. ఇది వాళ్ళకి ఇస్తే వాళ్ళకి మంచిది, మనకు మంచిది, తీసుకున్న వాళ్ళకి కూడా మేలే.
మంగళవారపు వాయనం కానీ శుక్రవారపు తాంబూలాలు వాయనాలు కానీ ఇచ్చిన వాళ్ళకి దాతకి ప్రతిగృహీతకి కూడా మంచిది. కాబట్టి ఎవరైనా తాంబూలం ఇస్తామంటే పసుపు కోసం పసుపు కుంకుమ కోసం పిలిస్తే కనుక ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ రావణులైనా నడిచైనా వెళ్ళి తెచ్చుకోవాలంట. తాంబూలం తీసుకోవడానికి రండి అని కానీ ఉండమా బొట్టు పెడతా అని ఉండండి అంటే వెళ్ళిపోకూడదు. తప్పకుండా తీసుకోవాలి. ఆ తీసుకోవటం వల్ల వాళ్ళకి ఎంత లాభం, ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎంత లాభమో తీసుకోవటం వల్ల కూడా అంతే లాభం ఉంటుంది. ఇవి పురాతన కాలం నుంచి నమ్మబడుతున్నవి. దీంట్లో నష్టం లేదు, లాభం ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ప్రక్రియని వదిలిపెట్టేయకుండా ముందుకు ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు, ఈ కాలంలో కూడా ఇవన్నీనా లాంటివి అనుకోవద్దు. ఈ కాలమైనా ఆ కాలమైనా మనం గాలి ఎప్పుడు తీసుకుంటున్నాం. గాలి లేకుండా ఈ కాలంలో కూడా గాలి ఏమిటంటే మానేస్తాం, మానేయట్లేదు. శుభ్రంగా గాలి తీసుకుంటూనే ఉన్నాం ఇన్వాలంటరీగా. అంతే కదా, ఇవి కూడా ఇన్వాలంటరీగానే చేసేయాలి. మానేయకుండా మన ఇంట్లో పద్ధతి ఉన్నా లేకపోయినా పూజలు చేసుకోలేకపోతామనుకో, తాంబూలం ఇవ్వడానికి ఏముంది? అంతే కదా. ఎవరికైనా కాదు రమ్మగారు, మన సంస్కృతి సాంప్రదాయాలు ముందు తరాలకి వెళ్ళాలంటే మనం చేయాలి. రేపొద్దున మన పిల్లలు చేస్తారు, వాళ్ళు చేస్తే వాళ్ళ పిల్లలు చేస్తారు, అలాగే కదా మన సంప్రదాయం ముందుకు వెళ్తుంది. మన తాత అమ్మమ్మ మానేస్తే మనకు వచ్చేవి కాదు కదా, తెలిసేదే కాదు కదా. అదే కాబట్టి తప్పకుండా వరలక్ష్మి వ్రతం చేసుకోండి. స్థిమితంగా పూజ చేసుకోవటము, శ్రద్ధాభక్తులతోటి ఈ రోజుని ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్ళండి. తప్పకుండా అండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.